చదువుతో పాటు ఆటలు మానసిక ఉల్లాసాన్ని శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని మాజీ క్రికెటర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తాళవలసలో ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లెవెల్ 3 కోచ్లు ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారని, పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ మరియు హాస్టల్ సదుపాయంతో ప్రశాంతమైన వాతావరణంలో అందుబాటులో ఉందని, పిల్లలందరూ చక్కటి నైపుణ్యత ఈ అకాడమీ ద్వారా కోచింగ్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు 7:47 సుముహూర్తం టైంలో ఎంఎస్కే సిడిసిసి అనే పేరుతో ఈరోజు అకాడమీ ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. మరి అకాడమీ ఇనాగ్రేషన్కి రిబన్ కట్ చేసింది డాక్టర్ గోకరాజ్ గంగరాజ్ గారు. వారు ఎక్స్ ఎంపీ, ఎక్స్ బీసీసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్ ఏసీఐ ప్రెసిడెంట్ కూడా. వారి చేతుల మీద ఈరోజు అకాడమీ స్థాపించడం, ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ అకాడమీ గురించి చెప్పాలంటే శ్రీనివాస్ గారు నేను అయితే స్టార్ట్ చేశాం, కానీ దీనికి మూల స్తంభం సిడి థామ్సన్ గారు. వారు